अंटार अंटे नेनु तक्कुवानी अनुकुन अनडक अनुकोवड़ वल्ला ये पनी कादु अंटाडु कबट्टी ई भावन चिन्न कुलालो पोगोट्टवलसिन बाध्यता पेद्द कुलाल वाळ्ळकु उंदी విజ్ఞానవంతులకు ఉంది చదువుకున్న వాళ్లకు ఉంది అని సందర్భంగా నీకు నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను ఈ భావన పోవాలి. ఈ ధర్మం చాలా గొప్పది. భారతీయ ధర్మ గ్రంథాలు అంటే ఏంటి? వేదాలే. వేదాలలో ఎవడైనా అంటే అడగండి, మీ దాంట్లో కులం ఉంది అంటున్నాడు. ఇది మధ్యన వచ్చినటువంటిదే ఈ కులం. మీ దాంట్లో అస్పృశ్యత ఉంది అంటున్నారు, ఇది మధ్యన వచ్చినటువంటిదే. మధ్యన వచ్చింది తొలగించుకోవడానికి పోతది. కాబట్టి మధ్యన వచ్చిన వీటిని మనం తొలగించుకొని ముందు తేగవలసినటువంటి అవసరం ఉన్నది. నాకు ఇల్లును చూస్తే సమాజం నాకు అనిపిస్తుంది. ఇంట్లో సోఫాలు ఉంటాయి, చైర్లు ఉంటాయి, స్టూళ్ళు ఉంటాయి, సాఫాలు ఉంటాయి, మంచాలు ఉంటాయి. ఇందులో ఏది గొప్ప, ఏది తక్కువ, ఏది తీసేస్తాం మనం? అన్నింటినీ కాపాడుకుంటామా లేదా? సమాజం కూడా అంతే. ఈ భావన రావాలి. భారతీయుల భావన చాలా గొప్పది. అయితే ఈ ఆత్మీయత భావ ఆత్మీయత అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. సద్భావన సదస్సుల ద్వారా మనలో ఆత్మీయత పెరగాలి. ఎందుకంటే మన ఆత్మలన్నీ కూడా ఏమండి, ఒకటే. అన్ని ఒకటే. ఆత్మల్లో తేడా లేవు. తొడుక్కున్న శరీరాల్లో తేడా లేవు, కానీ వేసుకున్న బట్టల్లో మాత్రమే తేడాలు ఉన్నాయి. ఎక్కడ ఉంది కులం అని ఎంత చెప్పగలం? అసలు మనుషులు ఈ కులవాడని ఎలా చెప్పగలడు? భోగదేవ్ గారు ఒకసారి నాతో ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. చిన్నప్ప, ఈ కులాలు కులాలు అంటారు. ఓ పది మంది పిల్లల్ని, చిన్నపిల్లల్ని, 7-8 వయసులో ఉన్న పిల్లల్ని బట్టలు ఉడదీసి 8 మందిని జుట్టు కూడా వెలిగించి ఏమైనా 8 మందిని చక్కగా నిలబెట్టి చూడండి, అసలు ఎవరినైనా పిలిచి అడగండి ఆ 8 మంది ఏ కులం చెప్పగలరా అని. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది జాతికి నష్టం, ధర్మానికి నష్టం, సంస్కృతికి నష్టం, మన హిందూ మతానికి కూడా గొప్ప నష్టం అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా మీకు మనవి చేసేది ఏమిటంటే, అన్ని మతాలు సమానం కావు. నేను చెబుతున్నాను, నేను అన్ని కులాలు సమానమే, కానీ అన్ని మతాలు సమానం కాదని ఈ సందర్భంగా మీకు నేను చెప్తున్నాను. ఈ మాట చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను. అన్ని కులాలు సమానము, కానీ అన్ని మతాలు సమానం కాదు. ఇతర మత గ్రంథాలు ఇచ్చే సందేశం వేరు, మన మత గ్రంథాలు ఇచ్చే సందేశం వేరు. సరే, జనా స్థుతినో భవంతు అనే ఒక్క మాటకు సమానమైన మాటను మీ మత గ్రంథాల్లో చూపెట్టండి. ఇతరుల్ని దోచుకోవడం, దాచుకోవడం, వంచనకు గురి చేయడం, ఇవే మీ మోసపు మాటలు. హిందూ మతం గురించి కూడా బాగా చర్చ, మతం గురించి చర్చ కాదు, హిందూ శబ్దం గురించి కూడా ఇంకా చర్చ జరుగుతూ ఉంది. నాకు అనిపిస్తుంది విజ్ఞులైన మీరందరూ ఇక్కడ ఉన్నారు, ఆ హిందూ ఈ శబ్దం గురించి ఇంకా జరుగుతూ ఉంది. మీరు హిందువులా? ఎక్కడుంది ఈ పేరు? ఎప్పటి నుంచి వచ్చింది అని అంటూ ఉంటారు. అందుకే దయానందుడు బాగా ఆలోచించి, మనది వైదిక మతము, ఏమండి మనకి సనాతన ధర్మము, వైదిక మతము సమాన ధర్మం, ఏమండి వైదిక మతము, తర్వాత సనాతన సనాతన ధర్మము అన్నాడు. సనాతనం అంటే ఎప్పుడు ఉండేది, సనాతనం అంటే నిన్న ఉండి వాళ్ళ పోయేది కాదు, నిన్న మన వచ్చింది. కృష్ణుడు వచ్చిన దాక రాముడే మనకు చక్రవర్తి, కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుడు మనకు చక్రవర్తి. రాముని కాలంలో రాముని మతం ఉంది, కృష్ణుడు వచ్చిన దాక రాముని మతం ఉంది, కృష్ణుడు వచ్చిన తర్వాత నిన్న మన దాకా బుద్ధుడు వచ్చిన దాకా కృష్ణుని మతం ఉంది. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా? కాబట్టి మన పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కులాలు అన్ని సమానమే, కానీ మతాలు సమానం కాదు. మన భారతీయ మతాన్ని, మనం ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంత అంటే చాలా చాలా ఉన్నది. అందుకే మనం ఇప్పుడు వచ్చే పాఠ్య గ్రంథాల్లో ఇప్పుడు సిలబస్ తయారు చేస్తూ ఉన్నారు. నాకు కూడా ఆ సిలబస్ కమిటీలో ఉన్నవాళ్ళు, నాకు అనిపిస్తుంది చాలా మంది చాలా కాలం నుంచి ఎందుకు భారతీయ సంస్కృతి, లేకపోతే ధార్మిక చింతన, కుటుంబ వ్యవస్థ, పరివార రక్షణ, ఏమండి మంచి సౌభ్రాతృత్వం, ఇలాంటి భావాలను తాగిచ్చే మనుషులు అందులో లేరు. ఇప్పుడు అన్నారు చూడండి, ఒకరు అన్నారు, ఇజాలు ఇజాల మీద పట్టున్న వాళ్లే
సిలబస్ కమిటీలో ఉన్నారు. నిజాల మీద పట్టున్నాను, నిజాల మీద పట్టున్న వాళ్ళు కాదు వాళ్ళు. దానివల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతుంది రేపు వచ్చే సిలబస్ లోపల కూడా. వాళ్లకు భాషా శాస్త్రవేత్తలు కాదు కావాల్సింది, భాషా తత్వవేత్తలు కాదు కావాల్సింది. దాంట్లో ఉండవలసింది ఒక ధార్మిక క్షేత్రాన్ని, దీన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉన్నది. అన్ని మతాలు ఒకటే అని అన్ని పాఠాలు దాంట్లో పెట్టింది అనుకోండి, వీడు ఏం కావాలి పిల్లగాడు? ఏది గొప్పదో చెప్పవలసిన అవసరం ఉన్నది. వివేకము అనే శబ్దానికి అర్థం ఏమిటంటే విభజించి చూడటం, అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడమే వివిక్త శబ్దానికి ఉన్నటువంటి అర్థం. కాబట్టి రేపు వచ్చే పాఠ్య గ్రంథాల్లో కూడా ఈ యొక్క ఈ ధార్మిక క్షేత్రం ఏదైతే ఉన్నదో, మన పురాణాల నుంచి కానీ, మన కావ్యాల నుంచి కానీ, మన వేదాల నుంచి కానీ, ఉపనిషత్తుల నుంచి కానీ మంచి మంచి విషయాలు తీసుకొని ఉండవలసినటువంటి